పంపించే వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేస్తుందని ఒక కార్డ్బోర్డు కాగితంతో ఒక ప్రయోగాన్ని చేద్దాము కావలసిన పరికరాలు కార్డ్బోర్డు కత్తెర సెల్లో టేప్ పెన్సిల్ అలాగే ఒక రోలరు వీటి సహాయంతో ఇప్పుడు ఈ ప్రయోగాన్ని మనము చేద్దాం మొదట కార్డ్బోర్డ్ని తీసుకుందాం స్కేలు పెన్సిల్ సహాయముతో ఒక అంచు భాగంలో అనవసరమైన భాగాన్ని గుర్తిద్దాం ఈ విధంగా గుర్తించిన తర్వాత కత్తిర సహాయంతో ఆ అనవసరమైన భాగాన్ని కత్తిరించి తీసివేద్దాం ఈ విధముగా జాగ్రత్తగా కత్తెర సహాయంతో కత్తిరించి అనవసరంగా ఉన్న భాగాలను కార్డ్బోర్డ్ నుంచి తొలగించుదాం రెండో వైపును కూడా కత్తిరించి తొలగిద్దాం ఇప్పుడు బోర్డుని పెన్సిల్కి చూడదాం చుట్టి ఒక గొట్టములాగా బోర్డుని మారుద్దాం ఇప్పుడు ఆ గొట్టము భాగంలో నుంచి పెన్సిల్ని తీసివేద్దాం తర్వాత సెల్లో టేపు నుంచి చిన్న భాగమును కత్తిరిద్దాం ఇప్పుడు బోర్డుని జాగ్రత్తగా గొట్టముగా చూడదాం ఆ విధముగా చుట్టిన తర్వాత విడిపోకుండా ఉండటం కోసం సెల్లో టేపుని అంచుకి అతికిద్దాం గొట్టము యొక్క ఒక భాగములో కాగితపు మొక్కను ఆ విధంగా ఉంచుదాం ఎక్కువగా ఉన్న భాగమును కత్తెర సహాయంతో కత్తిరిద్దాం ఇప్పుడు మనకి కాగితపు విజులు తయారైంది ఈ భాగమును మనము ఆ విధంగా ఉంచుదాం ఇలాంటివి మనము కొన్ని తయారు చేసుకుందాం తయారు చేసుకొని వాటి ద్వారా ధ్వనిని ఉత్పత్తి చేద్దాం ఈ కార్డ్బోర్డు కాగితపు అంచు కంపించటం వల్ల శబ్దం ఉత్పత్తి అవుతుందని మనకి తెలుస్తుంది నోటి ఎందు గాలినిప్పుడు శబ్దము ఉత్పత్తి అవుతుంది